రఘురామకృష్ణరాజు ఒకవైపున మొన్న కేంద్ర హోంశాఖకు ఒక కంప్లైంట్ చేశారు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కి. ఏమని? ఆర్మీ హాస్పిటల్ సూపరింటెండెంట్ కేపీ రెడ్డిని, గుంటూరు జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి, అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఇన్ఛార్జ్ ఈవో ఇప్పుడు జవహర్ రెడ్డి గారు అసలు ఈవో, ధర్మారెడ్డి గారు అక్కడ జేఈఓ, ఆయన్ని ఇప్పుడు ఇన్ఛార్జ్ ఈవోగా వేశారు. జవహర్ రెడ్డి గారు ఇప్పుడు ఈ కరోనా పనులు చూస్తున్న నేపథ్యంలో ఆ ధర్మారెడ్డి గారు కలిసి అందులోకి వెళ్ళి మాట్లాడుకున్నారు. ఇలా ముగ్గురు నన్ను పంపించాలనుకున్నారు, జైలుకి పంపించాలనుకున్నారు, కుట్ర పన్నారు అన్నటువంటిది. ఆ వెంటనే 2 రోజుల్లోనే ఇప్పుడు అమ్మిరెడ్డి గారిని ట్రాన్స్ఫర్ చేయటం, గుంటూరు జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి గారిని ట్రాన్స్ఫర్ చేసి ఆరిఫ్ హఫీజ్ గారిని అక్కడ ఎస్పీగా నియమించారు. ఇందులో కూడా ఒక కీ పాయింట్ ఏంటి అంటే శ్రీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి ఐపీఎస్ ఎస్పీఎస్ ఈజ్ డైరెక్టెడ్ టు రిపోర్ట్ ఎట్ డీజీపీ ఆఫీస్, అంటే పోస్టింగ్ కూడా వేయకుండా ఉంచారు. అంటే ఇది రఘురామకృష్ణరాజు ఎఫెక్టా? ఆయన కంప్లైంట్ ఇస్తే అక్కడ ఏమన్నా సీసీటీవీ ఫుటేజీలు చూసి నిజమని డిసైడ్ అయి చేశారా అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న. లేదు అంటే కనుక ఇప్పటికిప్పుడు ఇప్పుడు 10 చోట్ల 10 మందిని ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు, అందులో భాగం అనుకుంటే తప్పేం లే. ట్రాన్స్ఫర్ కూడా జరగలేదు, ఇక్కడ డైరెక్ట్ డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయమన్నారు. అంటే ఈయన ఎఫెక్టా అన్నటువంటిది చర్చ నడుస్తుంది. మరి ప్రభుత్వం ఏమైనా క్లారిటీ ఇస్తుందా లేదో చూద్దాం.